నందమూరి బాలకృష్ణ గురించి సినీ ప్రేక్షకుడికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక అభిమానులకు ఆయనంటే ఎంతో పిచ్చి అసలు చెప్పనవసరమే లేదు కొట్టిన బాలయ్యనే పెట్టిన బాలయ్యే ఆయనను చూడడానికి తాకడానికి అభిమానులు రిస్క్ చేస్తారు అవన్నీ కూడా వైరల్గా మారాయి అయితే ఇక్కడ ఒక బాలయ్య అభిమాని తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారింది ఈ వీడియోలో వరదమప్పు ప్రాంతాలను అధికారులు అధికారులతో కలిసి బాలయ్య పర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది ఇక ఆయన్ను చూడడానికి అభిమానులు పోటెత్తారు అక్కడ నీటి కట్ట వరదల ఒక వంతెన కుప్పికూలిపోయింది వంతెన ఒక సైడ్ కొంతమంది ప్రజలు ఉండగా మరో సైడ్ బాలయ్య ఉన్నాడు మధ్యలో వరద నీరు పారుతూ ఉంది ఇక వంతెన ముందు భాగంపై ఉన్న వ్యక్తి అభిమాని తన అభిమాన హీరోను కలవాలని చెప్పి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలో దూకాడు ఈ ఒడ్డుకు రాలేక ఆ వరద నీటిలో కొట్టుకుపోయాడు ఈ ఊహించిన ఘటనతో అక్కడ ఉన్న వారందరూ భయభాంతులయ్యారు చివరికి సదరు అభిమానిని మరికొందరు కాపాడినట్లు తెలుస్తూ ఉంది అభిమాన హీరోను చూడడం కోసం కొన్ని రిస్కులు చేసినా పర్లేదు కానీ ప్రాణాల మీదకి తెచ్చుకునే పనులు చేయకూడదని ఈ వీడియో చూసిన వారు చెబుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియో నెటింట్లో వైరల్గా మారింది ఇక ఆలయాను తాకడం కోసం అభిమానులు అభిమానులు ఇలా ప్రాణం మీదకి తెచ్చుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వీడియో మాత్రం నేటింటో తెగ హల్చల్ చేస్తూ ఉందని చెప్పాలి ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ వైపు రాజకీయాలతో పాటు మరోవైపు సినిమాలు చేస్తుంటూ అభిమానులను అలరిస్తూ ఉన్నారు బాలయ్య అఖండ సినిమాతో మంచి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఇక తాను లేటెస్ట్గా నటిస్తున్న ఎన్బికే వన్ నాట్ సెవెన్ మూవీ రీసెంట్గా టర్కీలో షూటింగ్ పూర్తి చేసుకొని తాజాగా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటూ ఉంది ఇక యొక్క మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ను దీపావళి కానుకగా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున విడుదల చేయనున్నట్లు మూవీ బృందం కూడా అధికారికంగా ప్రకటించింది ఒక మూవీలో బాలేకు జోడీగా శృతి హాసన్ నటిస్తూ ఉండగా వరలక్ష్మి శరత్ కుమార్ దునియా విజయ్ కీలకపాత్ర నటిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీని గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహించగా ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు